हाई अंडी वेलकम टू श्री शोलॉक्स एंड कुकिंग चैनल नेनु ओक मंची प्रदेशं चूपिस्तुन्नानु मीकु कर्नूल लोनी गोशालनु चूपिस्तुन्नानु इदी मन कर्नूल लो कंट्रोल रूम की दग्गरलो उंदंडी ओकसारी चूडंडी कंट्रोल रूम की दग्गरलो इदिगोंडी इदी गोशाल ओकसारी चूद्दामु चाला पेद्द गोशाल अन्नमाट ఒకసారి చూడండి అందరం చూద్దాం ఇది లోపల ప్రతిది చూపించాను చాలా అందంగా ఉంది ఇక్కడికి వచ్చి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా అంటే ఇక్కడ చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది లక్ష్మీ స్వరూపాం పరమాం రాధా సహచరిం పరాం గవామధిష్టాతృ దేవిం గవమాత్యం గవాం ప్రసూం पवित्र रूपां पुतां च भक्तानं सर्वकामदं यया पुतां सर्वविश्वां तां देवीं सुरभिं भज नमो देवी महादेव्यै सुरभ्यै च नमो नमः गवां बीजस्वरूपाय नमस्ते जगदाम्बिके नमो राधाप्रियायै च पद्मांशायै नमो नमः गवां बीजस्वरूपाय नमस्ते जगदाम्बिका नमो राधाप्रियाय च पद्मांशाय नमो नमः नमः कृष्णप्रियाय च गवां मात्रे नमो नमः कल्पवृक्षस्वरूपाय सर्वेषां सततं परे चूडंडि एदो चदवानंडि इदि చానా పెద్దగా ఉంది కానీ మాక్సిమం ఇక్కడ 1000 గోశాలలు ఉంటాయి 1000 ఆవులు ఉంటాయి దాని ఖర్చు నెలకు సుమారు 15 లక్షలు ఉంటుంది ఎందుకంటే ఇంకా ఉంటుంది కదా దాని ఖర్చు దానా తిండి మొత్తం మంచి చెడ్డ ప్రతిదీ 15 లక్షలు అవుతుందంట మంత్లీ ఖర్చు చానా పెద్దగా ఉంది ఒకసారి చూడండి గోమాత వల్ల మన హిందువులు ప్రతి ఒక్క స్త్రీ గోమాతను ఖచ్చితంగా పూజిస్తారు గోమాత వల్ల వచ్చే మూత్రం పేడ పాలు నెయ్యి ప్రతి దాని వల్ల మనకు అవసరము దాని వల్ల శతకోటి ఔషధ గుణాలు ఉంటాయి ఏదైనా ఆయుర్వేదంలో మందులల్లో వాడతారండి గోమూత్రము ఒక విషయం తెలుసా పరకడుపున మనము గోమూత్రము ఒక చిన్న చెంచా తాగినా కూడా చాలా ఆరోగ్యం అంట అంత పవర్ఫుల్ అది చాలా పవర్ఫుల్ ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు ఉందండి లోపల కట్టించారు ఇది నాగవల కట్ట చూడండి ప్రతిదీ తీశాను ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ సారి చూసే వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాగుల కట్ట అన్నమాట చాలా బాగుంది ఇక్కడ నాగల చవితికి చాలా మంది ఉంటారు కానీ ప్రతిరోజు చాలా భక్తులు గోసేవ చేసుకుంటారండి ఇక్కడికి వచ్చి ఇది కొత్తగా కట్టించారు మేము ముందు వెళ్ళినప్పుడు లేదు ఇప్పుడు కొత్తగా కట్టించారు రాధాకృష్ణులు చాలా బాగుంది కదా గోమాత వల్ల మనకు ఎంతో లాభాలు హిందూ ధర్మంలో మనము ముందుగా పూజించవలసింది గోమాతను తర్వాత గోమాత వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు గోమాతలో శతకోటి దేవతలు ఉంటారు ఇదండి గోశాల ప్రతిదీ చూపిస్తున్నాను అమావాస్య రోజున గోవులకు గోగ్రాసం తినిపిస్తే పితృదేవతలు ఆనందిస్తూ ఆశీర్వదిస్తారని పురాణాలు చెప్తున్నాయంట తెలుసా అండి నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తాను మీరు వీడియో చూస్తూ నా మాటలు వినండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయోధ్యలో రంగమహల్ అనే అక్కడ శరయు అనే గోమాత 20 ఏళ్ళుగా ప్రతిరోజు సాయంత్రం నిర్దిష్ట సమయంలో 108 ప్రదక్షిణలు చేస్తుందంట అది చూడండి కరెక్ట్ 108 ప్రదక్షిణలు చేస్తదంట అది అయోధ్యలో శరయు అనే గోమాత దాన్ని ప్రజలందరూ రామభక్తుడిగా పరిగణిస్తారంట అది మరి వినరు కదా మన పశుశాఖ వాళ్ళు వైద్యులు దాన్ని పరిశీలిస్తే అది నార్మల్గా ఉంది ఆవు ఏమీ లేదు కానీ అది 108 ప్రదక్షిణలు ఎక్కువ చేయదు తక్కువ చేయదంట అంత ఇదంట అక్కడ శరయు అనే గోమాత నా దేశం నీ దేశం మన దేశం మెచ్చేటట్టు బ్రతకడం వందే గోమాతం అంతే కదండి తర్వాత
మన గోమాతలో ఎన్నో శతకోటి దేవతలు, ముఖమధ్యలో శివుడు, కుడికన్ను సూర్యుడు, ఎడమకన్ను చంద్రుడు, ముక్కు కుడివైపు కుమారస్వామి, ముక్కు ఎడమవైపు గణేశుడు, చెవులు అశ్విని, మెడపై రావు, మెడ కింద కేతువు, మెడ బ్రహ్మ, ముందు కాళ్ళపై భాగం సరస్వతి విష్ణు, ముంజేయు భైరవ, పూర మధ్య రేఖ హనుమంతుడు, వెనుక కాళ్ళు విశ్వామిత్ర, పైకాలు నారదుడు, వశిష్ఠుడు, పిరుదుల దిగువ గంగానది, కింద భాగంలో లక్ష్మి, ఉదరం భూమాత, తోక భాగం నాగరాజు, కొమ్ము ఇంద్రుడు. ఇలా ప్రతి భాగంలో దేవతలు ఉంటారు గోమాతలో. ఇక్కడ మనకు గోశాలలో, మన కర్నూలు గోశాలలో మనం ఏమైనా గోమాతలకు పెట్టాలంటే మనం పోయి హ్యాపీగా పెట్టచ్చండి. ఏమంటే ప్రతిదీ మనం ఏదైనా ఇప్పుడు జొన్నలు, బియ్యము ఏదైనా సరే నానబెట్టాలండి. రాత్రి నానబెట్టి పొద్దున్న తీసుకుపోవాలి. నువ్వులు తప్ప మనం గోమాతకు ఏదైనా పెట్టచ్చు. నా నువ్వులు గర్భ అవాషన్స్ అవుతాయి కదా, అవి వేడికి నువ్వులు పెట్టకూడదు. ప్రతిదీ పెట్టచ్చండి. ఇంకా ఏం చేయాలంటే డైరెక్ట్గా తీసుకొని పోయి పెట్టకూడదు. అవి ముందుగా రాత్రి నానబెట్టిన దాన్ని ఒక టిఫిన్లో వేసుకొని పోయి తినిపించచ్చు. అలా కాకుండా అక్కడే బయట మా అరటి పండ్లు అమ్ముతుంటారు, లేకుంటే ఆకుకూరలు, తోటకూర, పాలకూర, సుక్కకూర అట్లా ఆకుకూరలు కూడా అమ్ముతుంటారు. ఎక్కువగా తోటకూర అమ్ముతారు. అవి కూడా మనము కొనుక్కొని అక్కడ గోమాతలకు పెట్టచ్చు. లేకుంటే గోశాల లోపల కంది పొట్టు అది ఉంటుంది. పొట్టు అది బాలే 30 రూపీస్ అండి, 30 రూపాయలు తినిపించచ్చు. గడ్డి, గ్రాస్ గడ్డి కూడా అక్కడ అది ఒక కట్టి పెడతారనమాట, కట్టలు కట్టలుగా, అది 30 రూపాయలు. మన ఇష్టంగా మనం గోమాతకు తినిపించచ్చు. చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ తినిపిస్తారండి తులసమ్మ. ఇక్కడ గోశాలలో కూడా బాగా ఉంది. తులసమ్మ ఉంది, హనుమంతుడు ఉన్నారు, నాగలకట్ట ఉంది, చూసారు కదండి. చాలా ఫేమస్ అన్నమాట కర్నూలులో, ఎన్నో ఏళ్ళగా ఉంది ఇది. ఇక్కడ 1000 దాదాపు 1000 ఆవులు ఉంటాయి. దీనికి మనకు నెలకు 15 లక్షల ఖర్చు వస్తుందంట అండి. చూడండి, కర్నూలులో మన ఎవరైనా ఉంటే పోయి గోసేవ చేసుకోండి. ఇక్కడ మనకు కొంతమంది గోదానం చేస్తారు కదండి, గోదానము, గోతులాభారము అవి కూడా తూకం వేస్తారండి. గోవు ఎంత ఉందో గడ్డి ఒక పక్క తూకం వేసి గోమాత ఎంత ఉందో అది 1000 రూపాయలు అట్లా ఉందండి. గోదానం చేయడానికి కూడా ఉంది, ప్రతిదీ ఉంది. పోయి తెలుసుకోండి. ఇక్కడ చూడండి, గోవర్ధనగిరి చాలా బాగుంది, కొత్త కట్టించారు. నేను అప్పుడు వెళ్ళినప్పుడు లేదు. ఇది మన వ్యూవర్స్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ప్రత్యేకంగా మా హస్బెండ్ని పిలుచుకొని నేను వెళ్ళాను. రండి పోదాం, తీసుకొని వద్దాం. మన వ్యూవర్స్ చూస్తారు కదా మన కర్నూలులోని గోశాలనని. ప్లీజ్ ఫ్రెండ్స్, నా గొంతు బాగలేదు, ఏమనుకోవద్దండి. చూడండి ఎంత బాగుందో చూడండి. ఒక తులం ఆవుని విని అగ్నియాగనంలో పెడితే 1 టన్ను ప్రాణవాయువు ఉత్పత్తి అవుతుందంట. ఆవు పేడల్లో కలరా వ్యాధిని వ్యాపించేసి క్రిములను నాశనం చేసే శక్తి ఉందంట. ఆవు మూత్రం ద్వారా ఉదరకోశ వ్యాధులు నయం చేస్తాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఒక రోజే పడుతుంది ఆవు వల్ల వచ్చే లాభాలు, గుణాలు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం గోమాతను పూజించాలి, ఆరాధించాలి. మన చేతనైనంత మనం గోమాతకు పెట్టాలి. ఒక సింపుల్గా ఇంకోటి చెప్తాను చూడండి. ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులు అవుతామేమో అని ఒక ఆవుకు ప్రతిరోజు ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తర్వాత దాని రక్తాన్ని, పాలను, మూత్రాన్ని, పేడను ప్రయోగశాలకు పంపి ల్యాబ్కు వీరు ఎక్కించిన విషం ఎందులో కలుస్తుందో పరీక్షించారు. అలా ఒక రోజు, 2 రోజులు కాదు, ఏకంగా 90 రోజులు ఢిల్లీలోని ఎయిమ్స్ పంపి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కు పంపి పరీక్షించారు. ఆవు పాలలో కానీ, రక్తంలో కానీ, మూత్రంలో కానీ, పేడలో కానీ విషపు ఛాయలు ఏవి కనిపించలేదు వారికి. మరి మీరు 90 రోజులు ఎక్కించిన విషమంతా ఏమైనట్టు? అంతే కదా. గరాలాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషమంతా తన కంఠంలో దాచుకుంది గోమాత. మరి ఏ జంతువుకు లేని విశిష్ట గుణం ఉంది గోమాతకు? విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది. వైద్యశాస్త్రానికి అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరమ కొట్టగల శక్తి గోమాతది. ఇంత
విలువైన గోమాత అన్నమాట. ఇన్ని గుణాలు ఉన్నాయి గోమాత. గోమాతలో గోమాతలతో వచ్చే ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పాలు, ఆవు నెయ్యి, ప్రతిదీ 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 మనుషులకు ఎంతో ఇంపార్టెంట్. సగం రోగాలు కాదు కదా, 80-90% రోగాలు తగ్గుతాయి. చూడండి ఎంత క్లియర్గా ఉంది, చూడండి. అది నాకు, నేను చెప్పాలనుకున్నవి నాకు తెలిసినవి చెప్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ స్టార్ చూసేటప్పుడు చూసేవాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై ఫ్రెండ్స్. ఇంకా మంచి 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 వీడియోస్ తీసుకొస్తాను, నేను ట్రై చేస్తున్నానండి. ఏం చేయాలి, మంచిగా మాట్లాడడానికి నాకు కొంచెం రాదు, ట్రై చేస్తూ ఉన్నాను. సపోర్ట్ చేయండి మై ఫ్రెండ్స్. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు కదా, ప్రదక్షిణలు చేస్తున్నానండి నేను. మా హస్బెండ్ తీశారు, ఫస్ట్సారి వీడియోలో కనపడుతున్నా పూర్తిగా. ప్లీజ్ ఏమనుకోద్దండి, నా గొంతు బాగాలేదు. అవును కదా, వాయిస్ వస్తుంటుంది అడ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి 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 వీడియోస్ తీసుకొస్తాను మీ ముందుకు. వసు ఇక్కడ అదే చెప్పాను కదండి, ఇక్కడ దానము అదే కందిపోటు ఇస్తూ ఉంటుంది, 30 రూపీస్ అండి. అది బాలే చీకటి అయింది, కొంచెం సాయంత్రం అయింది, పెడుతున్నా మా హస్బెండ్ మేము తీసుకున్నామన్నమాట తినిపిద్దామని గోవులకు. ఏమనుకోద్దండి, ప్లీజ్ డిస్టర్బెన్స్ ఉంది, నా వాయిస్ సరిగ్గా లేదండి. చూడండి ఏమైనా పెడతారేమో అని పాపం గోవులు ఎలా చూస్తున్నాయో. చిన్ని చిన్ని గోవులు, ముద్దు ముద్దు గోవులు ఉన్నాయండి ఇక్కడ, చాలా బాగున్నాయి. మా వారు పెడుతున్నారు, అక్కడ మొత్తం కట్టించారనమాట. ఏమైనా మనము పెట్టడానికి, మనం ఎవరైనా మనం ఏం తీసుకుపోలేదని బాధ కూడా లేదండి. అక్కడ డబ్బులు ఉంటే చాలు మనకి, అక్కడ పోయి హ్యాపీగా కొనుక్కోవచ్చు. బయట ఉంటాయి తర్వాత చూడండి. బాగుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కూర్చోడానికి ఇట్లా కట్టించారు, మనం కాస్త తిరిగి ప్రశాంతంగా గోవులను చూసుకుంటే హ్యాపీగా కూర్చోవచ్చు. నేను మా పిల్లల్ని తీసుకోపోలేదండి, సతాయిస్తారు నాకు వీడియో తీసుకునియరని. ఈసారి తీసుకుపోవాలి. छोटा है देख पापू, ఆ
बच्चन लाला कहता अच्छा गौशाला चाला बहुत चाला बहुत ना चैनल नच्चिनट्लयिते प्लीज लाइक शेयर सब्सक्राइब टू माय चैनल इंका मंचि मंचि वीडियोस नी मुंदुकु तीसुकोस्तानु बाय थैंक यू वेरी मच बाय गाइस।